ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార, సంతాన, జాతక, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్నా, సంఖ్యాశాస్త్రపరంగా చక్కని పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు. వారితో మాట్లాడాలి, మరెన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తుంటారు? ఫస్ట్ జాతక చక్రం కావాలి. జాతక చక్రం అనేది చాలా విషయాలను తెలియజేస్తుంది. మన మనిషికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, ఏ ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది, ఏదేది ఎప్పుడు జరుగుతుంది, అన్ని విషయాలని తెలియజేసేటువంటిది ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఎవరు జగిత్యాల నుంచి ఫోన్ చేశారు, ఏమండి మీరు అప్పుడు వచ్చినప్పుడు మీరు నాకు పేరు అదంతా కరెక్ట్ చేసి ఆగస్ట్ ఆ ప్రాంతాలప్పుడు మ్యారేజ్ అవుతుంది అన్నారండి, అలానే రేపు ఆగస్టులో మ్యారేజ్ పెట్టుకుంటున్నామండి అని చెప్పి కాల్ చేశారు. అంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఎప్పుడు మ్యారేజ్ డేట్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏంటి అనేటువంటివన్నీ ఆస్ట్రాలజీ చార్టు చక్కగా తెలియజేస్తుందమ్మా. దానితో న్యూమరాలజీ, న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ చార్టు బాగుంటే దాని ప్రకారంగా చక్కగా దాని ప్రకారం చూసుకుంటూ న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకుంటే పిల్లలకి, అలానే మనకు కూడా నెగిటివ్ నంబర్స్ లేకుండా పేరు కరెక్ట్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉండడానికి, మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే గ్రాఫాలజీ ప్రకారం మన పేరు నాటిని చక్కగా రాసుకోవటం, అలానే చేయి చూడటం, ఫేస్ రీడింగ్ చూడటం, అదేవిధంగా సిగ్నేచర్ కరెక్ట్ చేసుకోవటం. చాలామందికి నిన్న నేను చూశాను, సపోజ్ జీ అని రాయాలంటే ఇలా ముందుకు వచ్చి ఇలా జీ అని రాస్తున్నారు, అంటే లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలా లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఈ రాసేటువంటి రాసినప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ లాగా ఇలా బ్యాక్ స్ట్రోక్స్ వచ్చినవన్నీ కూడా చదువులో ఇబ్బంది పడతారు, చేసే జాబ్ లాగిపోతుంటాయి. చాలామంది 40 ఏళ్ళు వచ్చి దగ్గర 15 ఏళ్ళ నుంచి నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నానండి, లేదా నేను ఫలాందాల్లో చేస్తున్నానండి, జాబ్ పోయిందండి అంటుంటారు. వీటన్నిటికి కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ స్ట్రోక్స్ అన్నమాట. ఆ స్ట్రోక్స్ బాగా లేకపోతే నెగిటివ్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను ఇక్కడ ఏదైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేటు, ఇవన్నీ కూలంకషంగా చూసి చెక్ చేసి చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నాగమణి గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. నాగమణి గారు. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th అక్టోబర్. అక్టోబర్ 4th అక్టోబర్. 1993. అమ్మా 93. ఏం పేరమ్మా మీ బాబుది? పాప సార్ లతా సౌజన్య. సౌజన్య. లతా సౌజన్య. ఏమని పిలుస్తారమ్మా? అందరూ సౌజీ సౌజీ అంటారండి. సౌజీ అంటారు అమ్మా. మీరు ఒక పని చేయండి అమ్మా, మీరు ఒంగోలు అంటున్నారు కాబట్టి ఆ ఒంగోలు దగ్గరలో మీ ఇళ్ళ దగ్గరలో ఏదన్నా ఒక గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పొందులు గారు ఉంటారు కదా, ఆ పొందులు గారిని, అయ్యా ఆడపిల్లల్ని ఎన్ని అక్షరాలతో పిలవాలి అని అడగండి. ఫస్ట్ పొందులు గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని అక్షరాలతో పిలవాలని అడిగితే ఆయన అప్పుడు 3, 5, 7, 9 అంటే ఆడపిల్లల్ని ఆడ్ నంబర్స్లో పిలవాలమ్మా అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధంగా ఫాలో అవుతూ సౌజన్య చక్కటి నంబరు, 3 అక్షరాల పేర్లు సౌజన్య, అద్భుతమైనటువంటి పేరు, దాన్ని ఎట్లా కొట్లా చెడగొట్టి సౌజీ లేకపోతే ఎస్ అని పిలవపోయారమ్మా, ఇంకా నోరు నొప్పి పుట్టకుండా ఈజీగా ఉంటుంది కదా, ఎస్ అని పిలవండి అమ్మా, లేకపోతే అలా పేర్లు కట్ చేయకూడదు, చక్కగా సౌజన్య అని సౌజన్య అని చెప్పి పిలుచుకోండి. సౌజన్యలో ఏఎన్ యాన్ అనేటువంటి వర్డ్ ఉంది, ఎవరి పేర్లో యాన్ అనేటువంటి వర్డ్స్ ఉన్నా కానీ అద్భుతంగా డెవలప్ అవుతారమ్మా. ఈ లత అనేది మర్చిపోండి, అసలు లత అని ఎవరికి చెప్పమాకండి. ఈ లత తా ఉన్నటువంటి పేర్లు అంత సక్సెస్ఫుల్గా లేవమ్మా ఎక్కువ శాతం, అంటే ఎక్కడో ఒకరు సక్సెస్ అవ్వచ్చు కానీ ఎక్కువ శాతం సక్సెస్గా లేవు కాబట్టి లత అని మర్చిపోయి సౌజన్య అని చెప్పి చక్కగా పిలుచుకోండి, మంచి లైఫ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటమ్మా మీ క్వశ్చన్ ఏంటి? హలో, కాల్ కట్టండి. సరే, పాప గురించి. ఓకే, ఈ సౌజన్యాని ఇలా సౌజీ, సుజీ ఇలా పేర్లు కట్ చేస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వడం కష్టమవుతుంది. అలా కాకుండా పూర్తిగా సౌజన్య అని చెప్పి పిలవండి. SOUJANYA సౌజన్య.
సౌజన్యాలో ఈ సౌజన్యాలో అంటే కొంతమంది సౌజన్యాలో SOW కూడా రాస్తుంటారు SOW కూడా రాస్తారమ్మా రెండిటికి డిఫరెన్స్ ఉంటదమ్మా అప్పుడు యు రాస్తేనే ఓవెల్స్ పెరుగుతాయి డబ్ల్యూ రాస్తేనేమో కాన్సనెంట్స్ పెరుగుతాయి అమ్మా ఈ సౌజన్య అనేటువంటి పేరు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే భగవంతుడు కూడా చూసి చక్కగా అలాంటి పేర్లు పెట్టిస్తాడమ్మా మీ అది కాక సౌజన్యాలో రెండో లెటర్ ఏముందమ్మా ఓ ఉంది సోనియా గాంధీ మోడీ లోకేష్ మోహన్ బాబు జోషి కోహ్లీ రోహిత్ శర్మ ఇలా ఓ ఉన్న వాళ్ళందరూ కూడా హార్లిక్స్ బూస్ట్ కాంప్లాన్ వడాఫోన్ నోకియా ఫోన్ ఇలా ఇంటర్నేషనల్ ఫిగర్స్ అవుతున్నారు కాబట్టి సౌజన్య అని పిలిపించుకుంటే మీ అమ్మాయి జీవితంలో జరగాల్సినవన్నీ కూడా చక్కగా పాజిటివ్గా జరుగుతాయి అమ్మా థ్యాంక్ యూ తీసుకోండి హలో హలో నమస్తే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ 16/11/1975 సార్ 16/11/1975 అవును సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారండి శంకర్ అంటారండి శంకర్ అంటారు మీరేం చేస్తుంటారు హెచ్ లేదు సార్ హెచ్ లేదు సార్ యాక్చువల్ గా హెచ్ లేదు జి శంకర్ రావు సార్ నా పేరు సరే ఎస్ఏఎన్కే శంకర్ రావు నా పేరు శంకర రావు అవును సార్ పిలవటం శంకర్ సార్ శంకర్ అని పిలుస్తారు సార్ ఏది బిజినెస్ చేస్తుంటారు మీరు లేదు సార్ ప్రైవేట్ చిన్న జాబ్ చేస్తున్నాను సార్ జాబ్ కూడా లేదు నాకు జాబ్ కూడా లేదు సార్ మీరు 16/11/1975 పుట్టారు ఈ 16/11 పుట్టిన వాళ్ళకి ఈ 16 నంబరు కొంచెం ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేసేటువంటి నంబరు వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మికంగా వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది అన్ని చక్కగా ఉంటుంది ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెడుతూ ఉంటారు 11/11 పుట్టారు కాబట్టి చదువు కూడా అంత బాగా ఇదవదండి అంత సక్సెస్ఫుల్ గా ఉండరు మీ డెస్టినీ కూడా 31/4 అది కూడా బాగాలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ శంకర్ అనేటువంటి పేరులో 12 నెంబర్ ఉందండి ఈ 12 నెంబర్ ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ఇస్తూ ఉంటుంది 12 అనేటువంటిది చాలామంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు మధ్య మధ్యలోనే ఇబ్బంది పడుతున్నటువంటి నెంబరు కాబట్టి శంకర్లో SANKAR బదులు SHANKAR శంకర్ అని చెప్పి రాసుకోండి మంచి లైఫ్ ఉంటుంది హెచ్ కలుపుకోవటమే చాలా బాగుందండి హెచ్ కలపకపోతే 12 కాన్సోనెంట్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు అంటే బాగా జరుగుతూ ఉంది కదా అనుకున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చి ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి శంకర్ అని చెప్పి పిలుచుకోండి బాగా ఉంటుంది ఏదేమైనా కానీ ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిస్తే ఆ శంకర్ ఎలా రాయాలి సిగ్నేచర్ ఎలా చేయాలి అసలు మీ జాతీయ చక్రం ప్రకారం మీకు ఏది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా లైఫ్ను బాగా పాజిటివ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఒక్కసారి వచ్చి నన్ను కలవండి థ్యాంక్ యూ ఇక్కడమ్మ నిన్న కృష్ణకుమారి సారీ కృష్ణవేణి అని ఒక పేరు వాళ్ళు వచ్చారు కృష్ణవేణి 36 నంబరు నిన్న వచ్చి ఏమండి మాకు 17 ఏళ్ళు అయిందండి మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు కృష్ణవేణి 36 నంబరు 36 అంటే 3+6 3 అంటే గురువు దేవతల గురు 6 అంటే గురువు ఎవరు రాక్షసుల గురు ఈ దేవతల గురువు రాక్షసుల గురువు ఈ 36 కాంబినేషన్ మంచిది కాదు ఎక్కువ శాతం కృష్ణవేణి ఇలాంటి పేరు వాళ్ళకి ఎక్కువ శాతం పిల్లలు కలగటం లేదు ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి అదే కృష్ణవేణిలో అక్కడ VENI రాస్తారమ్మ KRISHVI అక్కడ వి ప్లేస్లో W పెట్టుకునే 37 నంబర్ అయ్యి అద్భుతమైనటువంటి లైఫ్ వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ మన లైఫ్ ఇంతేలే ఏదో జరిగిపోతుందిలే అని చెప్పి అలా వదిలేయకుండా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల 17 ఏళ్ళు అయ్యి పిల్లలు లేకుండా ఇబ్బంది పడే బదులు ఆ చిన్న రెమెడీ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే చక్కగా సంతానం కలగడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది అంటే ఈ ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా జాతక చక్రం చూసుకొని దానికి తగ్గట్టుగా పేరు కనుక పెట్టుకుంటే ఆ నంబర్కి తగ్గట్టుగా కనుక పేరు పెట్టుకుంటే అంచెలంచెలుగా ఎదగడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుందమ్మా కాబట్టి ఈ శంకర్లో SH కలుపుకొని రాసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ తీసుకోండి బాబు శంకర్ గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 26/11/1972 సార్ 26/11/1972 బాబు శంకర్ ఏం పేరండి బాబు శంకర్ ఏమని పిలుస్తారు శంకర్ అని పిలుస్తారు శంకర్ అని పిలుస్తారు SANKAR రాస్తారా
ఎస్ఏఎన్కేఆర్ శంకర్ అని చెప్పి రాస్తారు. ఈ 26వ తారీఖు పుట్టారు. ఈ 26వ తారీఖు వాళ్ళు మొదట 17 ఏళ్ళు కష్టపడటానికే పుడతారు, కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు, 26 ఏళ్ళకు ఒక స్థితికి వస్తారు, 35 ఏళ్ళ తర్వాత బాగుంటుంది వీళ్ళ లైఫ్, 50 ఏళ్ళ తర్వాత మంచి స్థితికి వస్తారు. మీరు చదువులో కూడా ఇబ్బంది పడ్డారండి? ఇబ్బంది సార్, ఎందుకంటే 11వ నెల వాళ్ళందరూ కూడా చదువులో ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఈయన డెస్టినీ కూడా 29 సార్. మీకు మ్యారేజ్ కూడా కొంచెం ఆలస్యం అయిందా? సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇక్కడ ఈయన డెస్టినీ 29 అమ్మ. 29 వాళ్ళకి కొంచెం లేట్గా మ్యారేజెస్ అవుతాయి యాక్చువల్గా, కొంతమందికి ముందుగానే అవుతాయి, కానీ అలా లేట్గా మ్యారేజ్ 29 ఏళ్ళ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళ లైఫ్ చక్కగా ఒక రకంగా ఉంటుంది. లేకపోతే ఇలా ముందుగా కనుక మ్యారేజ్ అయితే పిల్లలు ఆలస్యం అవటం, లేదంటే పుడితే అమ్మాయిలు పుట్టడం, లేదా అబ్బాయిలు పుట్టడం, ఇలా ఒక రకంగా ఫ్యామిలీ లైఫ్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈయనకి కూడా సేమ్ శంకర్లో 12వ నెంబర్ ఉందమ్మ. ఈ 12వ నెంబర్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి నెంబర్ కాబట్టి వీళ్ళు వచ్చేటప్పటికి ఎస్ఏఎన్ఎన్ ఒక ఎన్ కలుపుకొని రాసుకుంటే వీళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. అదే ఏదైనా కానీ ఇలా 1 మినిట్లో నేమ్ కరెక్ట్ చేయకూడదమ్మ. ఈ 1 మినిట్లో నేమ్ కరెక్ట్ చేస్తుంటే కరెక్ట్ రిజల్ట్స్ రావు. ఆ జాతక చక్రం కూడా చూసుకుంటూ పేరు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. శంకర్ అనేటువంటి పేరు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మీది చీరాలంటున్నారు కాబట్టి నేను బుధవారం గుంటూరులో ఉంటాను, కుదిరితే ఒకసారి వచ్చి నన్ను పర్సనల్గా కలిసి ఆ పేరు అదంతా కూడా కరెక్ట్ చేయించుకోండి. మన చీరాల నుంచి కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చదువుకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అందరూ కూడా వచ్చి చక్కగా కరెక్ట్ చేయించుకొని అందరూ కూడా మంచి స్థితికి వచ్చి చక్కగా బాగున్నారు. శంకర్ గారు ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి, ఎందుకంటే మీ డెస్టినీ కూడా బాగా ఇబ్బందిగా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా అంత కరెక్ట్గా లేదు. ఒకసారి కలిసి దానికి తగ్గట్టుగా ఆలోచించి పేరు కరెక్ట్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మొట్టమొదటిసారిగా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం పేరు పెడితే మంచిదంటారా, న్యూమరాలజీ ప్రకారం పెడితే? రెండు చూడాలి. ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టినా కరెక్ట్ కాదు, న్యూమరాలజీ ప్రకారం పెట్టినా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ చార్ట్లో అసలు వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళ ఏ లగ్నం, అలానే వాళ్ళది ఏ రాశి, ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుంది అనేది ఆస్ట్రాలజీ చెప్తుంది. న్యూమరాలజీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏ నెంబర్లో పేరు పెట్టాలో న్యూమరాలజీ చెప్తుంది. ఈ రెండూ చూసుకొని పేరు పెడితే అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటితో పాటు ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోవాలి. ప్రొనౌన్సియేషన్ కూడా ఇలా పిలిచే పేరు, ఇప్పుడు శంకర్ ఇలా గాలి చూడమ్మ బయటికి వెళ్తుంది, అలా వైభవ్, ఆర్ఎస్ బ్రదర్స్, రెడ్డి ల్యాబ్స్, ఇలా గాలి బయటకు వచ్చేటువంటి వర్డ్స్తో పేరు పెడితే వాళ్ళు జీవితంలో బాగా డెవలప్ అవుతారు. కొన్ని కొన్ని లోపలికి వెళ్తుంటాయి గాలి, ఇలా సుజాత, ఇలా త, ఇలా ఇలా లోపలికి వెళ్తుంటాయి. అలా అలా లోపలికి వెళ్ళేటువంటి పేర్లన్నీ కూడా అంద నార్మల్గా బతుకుతుంటారమ్మ. ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందని. అలా కాకుండా ఇలా గాలి బయటికి వెళ్ళేటువంటి వర్డ్స్ ఉన్నాయి, సూపర్గా టకాటకా డెవలప్ అవ్వటం, ఎంత పేద కుటుంబంలో నుంచి పుట్టినా అలా పైకి రావటం, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, జగన్, ఇలా ఇలా గాలి బయటికి వెళ్ళేటువంటి పేర్లన్నీ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనౌన్సియేషన్ మూడు చూసి పేరు పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. మంజునాథ్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. మంజునాథ్ గారు, హలో మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమండి? 02/11/1986. అలా అందరు 11వ నెల వాళ్ళే, అందరు మొదటి కాల నుంచి అందరు, అంటే ఇది 11వ నెల వాళ్ళ టైం నడుస్తుంది ఇప్పుడు. అందరు మంజు అంటారా, మంజునాథ్ అంటారా అండి? కొంతమంది ఎంఏఎన్జేయు మంజు. మంజులో 17వ నెంబర్ ఉందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో 2వ తారీఖు, 2 అంటే చంద్రుడు, మంజులోనేమో 17 అంటే 1+7=8. ఈ 2కి 8కి అంత మంచి కాంబినేషన్ ఉండదండి. అదంతా కొంచెం ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టేటువంటి నంబర్, పిల్లల విషయంలో కానీ దేనిలో అయినా కానీ ఇబ్బంది పడేటువంటి నంబర్ అండి. అందువల్ల మీరు మంజునాథ్ని పూర్తిగా పిలుచుకోండి. అలా మంజునాథ్ అలా గాలి బయటకు వెళ్తుంది. మంజు చూడమ్మ, మంజు అంటే లోపలికి వస్తుంది గాలి. అదే మంజునాథ్ అంటే ఇలా మంజు అనేవాళ్ళు పెద్దగా క్లిక్ అయిన దాఖలాలు కూడా పెద్దగా లేవమ్మ, అందుకని మంజునాథ్ అని చెప్పి పిలుచుకోండి. సూపర్గా ఉంది.
మీరు టిహెచ్ రాస్తారా డిహెచ్ రాస్తారా? వీళ్ళు చాలామంది మంజునాథ్ వాళ్ళమ్మ ఎంఏఎన్ జేయుఎన్ఏ టిహెచ్ రాస్తారు. ఈ టిహెచ్ రాసే వాళ్ళందరికీ కూడా తా అనేటువంటి సౌండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది వస్తూ ఉంటుందమ్మా. అందువల్ల టీ బదులు డి రాయండి, మంజునాథ్ అని చెప్పి డి రాయండి, చాలా చక్కగా బాగా ఉంటుంది మంజునాథ్. ఇక్కడ ఈ ఎం రాసే విధానం ఒకటి ఉంటుంది, తర్వాత హెచ్ రాసినప్పుడు హెచ్ని ఇలా అని చెప్పి ఇలా ఇలా బ్యాక్ స్ట్రోక్స్ రాస్తున్నారు చెవుల్లో సంతకం పెట్టేటప్పుడు. ఎప్పుడైనా హెచ్కి లూప్ ఉండాలి. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ జేబు ఉన్నది, ఏమైనా దాచుకోవడానికి వీలవుతుంది. అదే జేబే లేదు ఇక్కడ, ఏదైనా పెన్ను పెట్టుకుంటే కింద పడిపోతుంది. అంటే లూప్ ఉండాలి. లూప్ ఉండే కొన్ని లూప్ ఉండేటువంటి లెటర్స్ ఉంటాయి, కొన్ని లూప్ లేని లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ అనేటువంటిది లూప్ ఉండి రాసుకుంటే బాగా మెమరీ అంతా కూడా మన సంపద స్టోర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మంజునాథ్లో టీ బదులు డి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ రాసే విధానం ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అంటే, జస్ట్ ఇలా ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం టీ బదులు డి పెట్టగానే రిజల్ట్స్ రావటం అనేది ఉంది, ఒక 10% మాత్రమే వస్తాయమ్మ. అసలు వాళ్ళ జాతీయ చక్రం చూసుకోవాలి, చూసుకొని దానికి తగ్గట్టుగా పేరుని కరెక్ట్ చేసుకొని సెట్ చేసుకొని గ్రాఫాలజీ ప్రకారం చక్కగా రాసుకొని సిగ్నేచర్ కూడా చక్కగా పెట్టుకొని ఇలా చేసుకుంటూ ఉంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క అలా 25 25 25 వేసుకున్నావు కానీ ఒక 100 మార్క్స్ వచ్చి అలా చక్కగా లైఫ్ని డీల్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ పేర్లో డి పెట్టుకున్నాను కానీ డి పెట్టి ఎలా పడితే అలా రాస్తారు. అలా రాసి రాయటం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అలా లేకుండా చక్కగా ఒక్కసారి పర్సనల్గా కలిసి మీ పేరుని కరెక్ట్ చేయించుకోండి. మంజు మాత్రం పిలవద్దు, మంజులో 17వ నెంబర్ ఉన్నది, మీ డేట్ ఆఫ్ బర్త్ 2 కాబట్టి దానికి దీనికి అసలు మ్యాచ్ అవ్వదు, అది మీకు అసలు హెల్ప్ అవుతుందండి. మంజు ఆపేసి మంజునాథ్ అని పిలుచుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. సాయి కృష్ణగారు కాల్ చేస్తున్నారు. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/12 1995. ఎవరిదండి ఇది? నాదేనండి. 28/12/1995 1/1 కాంబినేషన్. ఏం చదివావు బాబును? నేను మామూలుగా ప్రెసెంట్ స్టడీ కంప్లీట్ అయిందండి. నేను గవర్నమెంట్ జాబ్ కోసం 5 ఇయర్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 100కి 100% ఇవాళ నేను చెప్పాను, ఇది ఫలానా 99 టీవీలో ఫలానా టైంలో చెప్పాడని రాసి పెట్టుకోండి. 100కి 100% మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మిమ్మల్ని సాయి అంటారా కృష్ణ అంటారా? సాయి కృష్ణ అంటారా? అంటే చదివేటప్పుడు కొంతమంది సాయి అంటారు, కొంతమంది శివ అంటారు, కొంతమంది కృష్ణ అంటారు, ఎట్లా అంటారు చెప్పలేమండి. చూడండి సార్, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచంలో రకరకాల లాజిక్స్ ఏంది, క్వశ్చన్స్ ఏంది, అన్ని చదువుతూ ఉంటారు. మీకు తెలిసినంత వరకు సాయి పేరు మీద దేవుడు ఉన్నాడు, దేవుడిని పక్కన పెట్టండి. సాయి పేరు మీద ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా, రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇలా ఎవరైనా సాయి పేరు మీద ఎవరన్నా ఒక్కళ్ళన్నా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి అందరూ. మీ పిల్లల్ని సాయి సాయి అని పిలిచే ముందు, ఇప్పుడు నిన్న ఒకళ్ళు వచ్చారమ్మా వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టించుకోవడానికి, వాళ్ళకి పేరు పెట్టినాక వాళ్ళ అమ్మ అంటే పిల్లవాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, నాన్న యొక్క తల్లిదండ్రులు కూడా కలిసి వచ్చారు, అంటే ఎవరైతే పేరు పెట్టుకున్నారో వాళ్ళ తాత నాయనమ్మ కూడా వచ్చింది. ఈ అమ్మాయికి పేరు పెడుతుండే మాట ముందు వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతున్నాము, ఎందుకని ఎడితే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి. ఏమండి మా అబ్బాయి ఫారెన్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడండి, ఏం సెటిల్ అవ్వట్లేదు, ఈ అమ్మాయి పుడతాం వల్ల మా అబ్బాయికి బాగా కలిసి వచ్చిద్దా అంటే, ఏమని పిలుస్తారమ్మా అంటే సాయి అని పిలుస్తారని చెప్పి. అప్పుడు ఇదే అడిగా, అమ్మ సాయి పేరు మీద ఎవరన్నా ఒకళ్ళన్నా పైకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏదో జరిగిపోతుందంటే ఎవరికేం జరిగిపోయిద్దమ్మా? జీవ మనకే కాదు, మనుషులకే కాదు, అన్ని జీవరాశులకి జరిగిపోతుంది. ఎందుకంటే అసలు భగవంతుడు పుట్టించేటప్పుడే ఏదో ఒక వేపనిచ్చి పుట్టిస్తాడు, దాని ద్వారా మనం బతికిపోతాం, దాని గురించి ప్రాబ్లం కాదు. అంటే పైకి వచ్చిన కేటగిరీ ఏమన్నా ఉన్నదా అంటే సాయి అనే పేరు మీద, అంటే అతన్ని సాయి అని పిలుస్తారు, చాలా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకొని ఫారెన్ వెళ్ళి ఏమీ చేయకుండా రెడ్డి వచ్చాడు, ఇలా అంత సక్సెస్ఫుల్గా ఉండవన్నమాట ఈ పేర్లు. అందులో సాయి కృష్ణ అద్భుతమైన పేరు, సాయి ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కాబట్టి నేననేటువంటిది సాయి కృష్ణ అని సాయి కృష్ణ అని చెప్పి పిలుచుకుంటే
చాలా పర్ఫెక్ట్గా బాగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ సాయి కృష్ణలో 10 అక్షరాలు ఉన్నాయమ్మ. ఒకటి పక్కన 0 వస్తే జీవితం గెలుపోటములు ఉంటుంది, ఇలా ఇలా అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఉంటుంది. అందుకని సాయి కృష్ణ గారు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిసి ఆ సాయి కృష్ణలో చక్కటి కరెక్షన్ చేసుకొని సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేయించుకొని ఎప్పుడు జాబ్ వస్తుంది, అసలు ఎందుకు జాబ్ రావట్లేదు, 5 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా ఎందుకు జాబ్ రావట్లేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఏదో ఒక దోషం ఉండి ఉంటుంది. ఆ దోష నివారణ చేసుకుని మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి పర్సనల్గా వచ్చి కలవండి. థ్యాంక్ యూ. ఇంకో కాల్ తీసుకుందాం. నాగలక్ష్మి గారు మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నాగలక్ష్మి గారు, బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/8/3 అండి. 2005 అండి. 8/3/2005 అండి. బాబు పేరు గిరీష్ అండి. ఏంటమ్మా? బాబు పేరు గిరీష్ అండి. గిరీష్. గిరీష్. అవునండి. GIRISH. చూడమ్మా, ఈ గిరీష్ అనేటువంటి నంబర్లో ఒక 18వ నెంబరు, ఒక 13వ నెంబరు, రెండు నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి. అసలు గిరీష్లోనే షీ ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఈ సురేష్, రాజేష్, గిరీష్ ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన నంబర్లు. సరే, అది పక్కన పెడితే గిరీష్ అనేటువంటి దానిలో 18వ నెంబర్ ఉన్నది. ఊరు నూనె హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండే, ఊరు నూనె జ్వరం రావడం, జలుబు దగ్గులు రావడం, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి నంబర్ 18వ నెంబర్. మీరు చూసుకుంటే 18వ నెంబర్, సౌందర్య గారు 18వ నెంబరు, శ్రీదేవి గారు 18వ నెంబరు, ఇలా 18వ నెంబర్లు కూడా డిస్టర్బ్డ్ నెంబర్స్. అందులో ఇంకోటి 13 ఉంది. ఆ 13వ నెంబర్ అన్నీ నోరు దాకా వచ్చిపోతూ ఉంటాయి. నేను ఇక్కడ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూర్చొని నేను గిరీష్లో 18వ నెంబర్ ఉంది, 13వ నెంబర్ ఉంది అనగానే ఇలా తలూపి అవునా ఉందా లేదా అనే కాదమ్మా, న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషంలో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని గిరీష్ అని కొడితే దానిలో 18వ నెంబర్, GIRISH, గిరీష్లో 18వ నెంబరు, 13వ నెంబరు, రెండు నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి మొండితనాన్ని ఇస్తాయి, హెల్త్ని ఇబ్బంది పెడతాయి, యాక్సిడెంట్స్ చేస్తాయి. ఈ నంబర్స్ చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్స్ అమ్మ. ఆ పేర్లు బాగాలేవమ్మ. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఒక్కసారి ఈ లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయమ్మ. కాల్ చేస్తే చూసి మాట్లాడి మొత్తం సెట్ చేసి పెడదాం. ఈ ఒక్క 1 మినిట్లో అయ్యే పనులు కాదమ్మా ఇవన్నీ కూడా. ఒకవేళ ఎవరికైనా ఫోన్ కలవలేదనుకోండి, ఆ కలవలేదు కదా మళ్ళీ రేపు చూద్దామని అనుకునే బదులు ఈ కాల్, ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను ఖాళీగానే ఉంటాను కదా, అప్పుడైనా కాల్ చేయొచ్చండి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి. అప్పుడు కాల్ చేసైనా నాతో మాట్లాడవచ్చు. ఈ లైవ్లోనే మాట్లాడాలి, ఇక్కడే చేయాలని లేదు. ఫోన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా మాట్లాడవచ్చు కాబట్టి. టీవీలో చూస్తానే మాట్లాడక్కర్లేదమ్మా, మామూలుగా కూడా మాట్లాడవచ్చు కాబట్టి. ఈ లైవ్ అయిన తర్వాత ఒకసారి 11 తర్వాత అలా కాల్ చేయండి అమ్మ. 11 గంటల నుంచి సాయంత్రం 7-8 వరకు కాల్ చేయండి. ఏదైనా ఉంటే కాస్త టైం తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది అమ్మ. థ్యాంక్ యూ. తీసుకోండి. ప్రశాంత్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, హలో. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్, 07/10/1986 అండి. ఎన్నో నెల? 7th మంత్? 10th సార్. 10th అండి. అక్టోబర్. అక్టోబర్ 86. అక్టోబర్ ఏమని పిలుస్తుంటారు? డేట్ అమ్మా, డేట్ 07/07/10/1986. ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? ప్రశాంత్ అని పిలుస్తారు. ప్రశాంత్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉందమ్మా. ఈయన డెస్టినీ 32. 32 డెస్టినీ అంటే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క డెస్టినీ అనమాట. ఒక అద్భుతమైన డెస్టినీ. 32 అంటే ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాను సార్. ప్రైవేట్? ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్. ఈయన డెస్టినీ 32 అమ్మా. నంబర్ 3 ఆఫ్ జూపిటర్ అండ్ నంబర్ 2 ఆఫ్ ద మూన్ జాయింట్లీ కాజ్ గుడ్ లక్. 3, 2 కలిస్తే మంచి గుడ్ లక్ అంట. ఇది నేను చెప్పడం లేదమ్మా, నెట్లో చెప్తుంది. ది ఆల్వేస్ హ్యావ్ అన్డిమినిషింగ్ ఫేమ్ అండ్ వెల్త్. విపరీతమైన పేరు ప్రతిష్టలు, మంచి ఆస్తి అంతస్తులు సంపాదించేటువంటి నంబర్. టు ప్రిజర్వ్ దేర్ గుడ్ లక్ దే షుడ్ యాక్ట్ అపాన్ దేర్ ఓన్ థాట్స్. తన సొంత తెలివితేటల మీద బాగా డెవలప్ అవుతారు. ది ఎక్సెల్ ఇన్ డిస్కవరింగ్ న్యూ థింగ్స్ అండ్ టీచింగ్ పీపుల్ న్యూ ఐడియాస్. కొత్త కొత్త ఐడియాలు ఇవ్వటం, కొత్త కొత్తగా చేయటం ఒక అద్భుతమైన నంబర్ అమ్మ. ఈయన వచ్చేటప్పటికి ప్రశాంత్ అని పిలుస్తారు. PRASANTH.
ప్రశాంత్. ప్రశాంత్లో 34/7 అని ఒక అద్భుతమైనటువంటి నంబర్. సార్ మీకు మ్యారేజ్ లేట్ అయిందా? ఈయనకి ప్రశాంత్లో తా ఉందమ్మా. ఈయనకి ఒక సిస్టంలో 34 అని చాలా అద్భుతమైన నంబర్ ఉంది. 3+4 = 7. ఈయన పుట్టింది 7. ఇంకో సిస్టంలో 29 అనే నంబర్ ఉంది. అప్ అండ్ డౌన్స్ లైఫ్, లైఫ్ అంతా కూడా ఎంత తెలివితేటలు ఉన్నా ఎన్నున్నా అప్ అండ్ డౌన్స్ లైఫ్. ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇలా నడివి తా ఉంటేనే డిస్టర్బెన్స్ అయితే దానికి తోడు ఈయనకి 29 నంబర్, అది ఇంకా డిస్టర్బెన్సెస్ ఇలా ఉంది. ప్రశాంత్ గారు, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 7వ తారీఖు పుట్టడం అంటేనే మంచి జ్ఞానకారకులు, కేతుగ్రహానికి సంబంధించిన జ్ఞానులు అన్నమాట వీళ్ళందరూ. అన్నిటి మీద మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. డెస్టినీ అయితే సూపర్గా ఉంది. పేరు ప్రశాంత్ అనేటువంటిది అస్సలు బాగాలేదండి, అది కాస్త ఫ్యామిలీ లైఫ్ను ఇబ్బంది పెట్టేటువంటి నంబర్గా ఉంది. తా కూడా ఉన్నది, ఇవన్నీ కూడా బాగాలేదు. కాబట్టి ఒక్కసారి ఈ కార్యక్రమం అయిపోయినాక అంటే 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి ఒకసారి కాల్ చేస్తే ఆ ప్రశాంత్ని ఎలా మార్చుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి అనేటువంటిది అంతా కూడా కొంచెం టైం తీసుకొని, అంటే నేను అనేది 1 మినిట్లో అవ్వదమ్మా, మళ్ళీ కాల్స్ వస్తుంటాయి కదా, కొంచెం టైం తీసుకొని చక్కగా మనకి ఒక మంచి కరెక్షన్ ఇస్తానండి. అప్పుడు మీకు అది అంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడైతే మీరు మీ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్సనల్గా అడగవచ్చు అమ్మా. ఇప్పుడు లైవ్లో అడిగా కన్నా కూడా పర్సనల్గా మీ క్వశ్చన్స్ అన్నీ అడగవచ్చు, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. కావాలంటే మీరు వీడియో కాల్లో కూడా మాట్లాడవచ్చు అమ్మా. వీడియో కాల్లో మాట్లాడి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంత టైం తీసుకొని చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రశాంత్ అనేటువంటి తా ఉండటమే బాగాలేదండి, కాబట్టి ఒకసారి పర్సనల్గా కాల్ చేయండి. థ్యాంక్ యూ. చివరిగా ఒక మంచి మాట ఒకసారి అమ్మా. బాబా గారు షిరిడి సాయిబాబా ఉన్నారు కదా, ఆయన ఎందుకు సద్గురు అయ్యాడంటే అన్ని మంచి విషయాలు ఎలా ఎలా చేసుకోవాలి, ఎలా ఎలా చెందాలి, ఎలా చేస్తే మనకి బాగుంటుంది అన్ని విషయాలు తెలియజేశాడు. కాబట్టి చూడమ్మా, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి హెల్త్ బాగా పాడైతే ఇంజెక్షన్ చేస్తే నొప్పి పుడుతుంది కదా. ఇంజెక్షన్ చేస్తే నొప్పి పుడుతుంది అది తెలుసు మనకి. ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ చేదుగా ఉండి ఇబ్బంది ఉంటుంది. ఆపరేషన్ చేస్తే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, పెయిన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కామన్ కదా, మనందరికీ తెలిసిన విషయాలు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే తప్పనిసరిగా ఇంజెక్షన్ చేయించినా ఆపరేషన్ చేయించినా లేదా ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏమైనా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అదే ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంత అనుభవించాలి. కానీ ఓన్లీ నోటి మాట అనుకోమ్మా, ఎవరైనా ఏదన్నా చెబితే అది నిజమో కాదో తెలుసుకోకుండా ఎవరినైనా ఏదన్నా అంటే ఆటోమేటిక్గా అంట మీరు ఎదురువాళ్ళని తెలుసుకోకుండా, తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా ఒక మాట అంటే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎదురువాళ్ళని ఒక మాట అనటం వల్ల వాళ్ళకి కొంచెం బాధ కలిగిద్దే కానీ వాళ్ళు దానికి ఇంజెక్షన్ చేయక్కర్లా, ఆపరేషన్ చేయక్కర్లా, ట్యాబ్లెట్ వేసుకోక్కర్లా. కానీ మనం అన్నందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి తర్వాత ఆపరేషన్లు ఇవన్నీ చేస్తారంటమ్మా. అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి గురించి పట్టించుకోకుండా అందరూ బాగుండాలి. ఎదురువాళ్ళకి కరోనా రాకపోతే నాకు కూడా రాదు, సో అందరం బాగుండాలని ఒక పాజిటివ్గా థింక్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ సార్. లైవ్ లో కాల్ కలవలేకపోయిన వారు లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. నమస్తే.